హాయ్, వెల్కమ్ టు సమయం తెలుగు. ఇది వేసవి సమయం మరియు మీ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం చాలా ముఖ్యం. తాగునీరు నిజంగా వేడిని తగ్గించడంలో మీకు సహాయపడకపోవచ్చు. మీ శరీరానికి వేడిని అధిగమించడానికి మరియు మీ శరీరాన్ని చల్లగా ఉంచడానికి శక్తి అవసరం, కాబట్టి ఆరోగ్యకరమైన రసం తాగడం చాలా ముఖ్యం. ఇప్పుడు సమ్మర్లో వేడిని తగ్గించి అలాగే బాడీని హైడ్రేట్ చేసే డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. శరీర వేడిని తగ్గించడానికి ముందుగా మసాలా ఆహారాలు తినడం తగ్గించడం, ఆరోగ్యకరమైన భోజనం, కూరగాయలు మొదలైనవి తినాలి. ముందుగా డ్రింక్ 1 తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. మీకు అవసరమైన పదార్థాలు: జీరా పౌడర్ 1 టీ స్పూన్, పటిక బెల్లం 1 టీ స్పూన్, నీరు 1 కప్పు. 1 కప్పు నీరు తీసుకోండి. దీనికి జీరా పౌడర్ 1 టీ స్పూన్ వేయండి. జీరా జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మన శరీరం నుండి విష పదార్థాలను కూడా తొలగిస్తుంది. ఆపై పటిక బెల్లం 1 టీ స్పూన్ వేయండి. పటిక బెల్లం పూర్తిగా నీటిలో కరిగిపోయే వరకు బాగా కలపండి. ఇది మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇది మీ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. వేసవిలో తొందరగా అలసిపోతున్నందున ఎనర్జీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి జీరా మరియు పటిక బెల్లం కలయిక ఈ వేసవిలో మీ శరీరానికి ఉత్తమమైన రసం. ఈ రసం ప్రతిరోజు 2 కప్పులు తాగాలి. ఇది శరీర వేడిని తగ్గిస్తుంది. ఇప్పుడు మనం సమ్మర్ డ్రింక్ 2 బటర్ మిల్క్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. పెరుగు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. 1 గిన్నెలో పెరుగు తీసుకోండి. 1 గిన్నెలో నీళ్లు కలపండి. ఇప్పుడు దానిలో నిమ్మరసం, ఇంగువ మరియు ఉప్పు వేయండి. అన్ని పదార్థాలను బాగా కలపండి. నిమ్మకాయ మరియు ఇంగువ జోడించడం వల్ల మన శరీరంలోని యాసిడిటీ తొలగించవచ్చు. ఇంగువ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు గ్యాస్, ఉబ్బరం అలాగే మొదలైన కడుపు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. దీన్ని 1 కప్పుకు బదిలీ చేయండి. వేసవిలో ప్రత్యేకంగా మజ్జిగ తాగడం శరీర వేడిని తగ్గిస్తుంది మరియు మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మజ్జిగలో పొటాషియం, విటమిన్ B12, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. మీరు కొద్దిగా వెల్లుల్లి మరియు కొత్తిమీర కూడా వేయొచ్చు. ఫ్రిడ్జ్లో బటర్ మిల్క్ని నిల్వ చేయొద్దు. నిల్వ చేసిన లేదా చల్లబడిన మజ్జిగ తాగడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. కాబట్టి తాజా మజ్జిగ తయారు చేసి తాగేయండి. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు.